హలో హలో గుడ్ మార్నింగ్ సార్, నేను డిఎస్పీ రమేష్ చంద్ర మాట్లాడుతున్నాను. రమేష్ చంద్ర, చెప్పు. సార్, నేను ఇప్పుడు చింతపల్లి ఫారెస్ట్లో ఉన్నాను. ఇక్కడ ముగ్గురు ఐఎస్ ఏజెంట్ దాక్కున్నట్టుగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలాగా, మన ఫోర్స్ను పంపించమంటావా? ప్లీజ్ వద్దు సార్, నన్ను ఎవరైనా గమనించే అవకాశం ఉంది. నేను ఒక్కడే హ్యాండిల్ చేస్తాను. నీ ఇష్టం మిస్టర్ రమేష్ చంద్ర. నో ప్రాబ్లం సార్. డూ యాజ్ యూ లైక్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఉంటాను సార్. మినిస్టర్కి సంబంధించిన విషయం చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఓ, గుడ్ ఆఫ్టర్నూన్ మిస్టర్ రమేష్ చంద్ర. యూ హ్యావ్ డన్ ఏ గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. యూనిఫామ్ వేసుకున్నందుకు నా డ్యూటీ నేను చేశాను. మన మాతృభూమికి ద్రోహం తలపెట్టిన వాళ్ళు ఎవరైనా సరే నిర్దాక్షిణ్యంగా చంపేస్తాను. గుడ్. మిస్టర్ రమేష్ చంద్ర, రిటైర్ అవబోయే టైంలో కూడా నీలో ఇంకా ఇంత స్పిరిట్ ఉందంటే నిజంగా అభినందించవలసిన విషయమే. రాణి ఎలా ఉంది? బాగుంది సార్. ట్రైనింగ్ చాలా కంఫర్టబుల్ గా ఉందని చెప్పింది. వెరీ గుడ్. కాసేపు మనం మన హోదాలో మర్చిపోయి మాట్లాడుకుందామా? అలాగేరా సూర్య. కూర్చోరా చందుగా. అరే, సూర్యనారాయణ అని పిలవచ్చు కదా. ఎప్పుడో మనం కాలేజీలో చదువుకునే రోజుల్లో సూర్యగా సూర్యగా అని పిలిచేవాడివి, ఇప్పుడు కూడా అదేనా? ఏం చేస్తాం చెప్పు. నాకేమో రమేష్ చంద్ర అని పేరు పెట్టారు, నీకేమో సూర్యనారాయణ అని పేరు పెట్టారు. నాకు అది ఏమిటో గానీ ఎప్పుడు నిన్ను సూర్యగా సూర్యగా అని పిలవటం అలవాటైంది. నువ్వు నన్ను అలా పిలిస్తేనే నాకు తృప్తిగా ఉంటుందిరా. సిగరెట్. ఎరా, ఉట్టి సిగరెటేనా? డ్యూటీలో ఉన్నాం కదరా, నైట్కి కావాలంటే మందేద్దాం. ఇంట్లో స్కాచ్ బాటిల్స్ స్టాక్ ఎక్కువైపోయిందిరా. అవునులే మరి, కమిషనర్ ఆఫ్ పోలీసు కదా, వద్దన్నా స్కాచ్ బాటిల్స్ వచ్చి పడుతూ ఉంటాయి. కొట్టానంటేనా? అంటే ఏంటని ఉద్దేశం? నేను మందు కక్కుతూ పడే కమిషనర్ నానేగా. అదేం కాదులేరా, నీ పొజిషన్ ఏమిటో నాకు తెలుసు అని చెప్తున్నాను అంతే. దట్స్ గుడ్. ఉమా, అక్కడే ఉండండి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, మా మీదిలో వాళ్ళ చాలు. అవును, నాకు తెలియక అడుగుతాను, డాడీకి దిష్టి తెస్తున్నావా లేక పెడుతున్నావా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. అవునమ్మా, ఇప్పుడు బయట వాళ్ళ దిష్టి పోయి నీ దిష్టి తగిలేటట్టుంది డాడీకి. ఏం మాటలే అవి? మీ నాన్నగారికి నేనెందుకు దిష్టి పెడతాను? తీస్తాను కానీ. ఏం తీస్తున్నావు గానీ అరగంట నుంచి తూ 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 అని నా మొహాన్ని ఉమ్మేస్తున్నావే. డాడీ, మీకు పేషెన్స్ చాలా ఎక్కువ. చూడమ్మా, మనకి సెంటిమెంట్స్ లేకపోవచ్చు కానీ ఇతరుల సెంటిమెంట్ ని గౌరవించటంలో తప్పులేదుగా. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా డాడీ. ఎక్కడైనా ఓ 3 సార్లు గుండ్రంగా తిప్పడం చూసాం గాని అమ్మో అమ్మలాగా 30 సార్లు. యాండి యాండి, ఎంత దిష్టి తగిలిందండి. నిప్పుల్లో వేస్తే చిటపటమని ఒకటే సౌండ్. ఉప్పు నిప్పులో వేస్తే చిటపట మనకి ఏమంటుంది చెప్పు. మామూలుగా అంటలేదు, దిష్టి తగిలినప్పుడు వచ్చే సౌండ్ వేరేగా ఉంటుంది. ఉమా, ఆకలి దంచేస్తుంది, తింటానికి ఏమైనా ఉందా? పెడతానండి ఒక్క నిమిషంలో, తొందరగా. జ్యోతి, అక్క ఫోన్ ఏమైనా చేసిందా? లేదు డాడీ. ద గ్రేట్ డైనమిక్ రాణి, డాటర్ ఆఫ్ రమేష్ చంద్ర, ఎక్కడేం అడ్వెంచర్ చేస్తుందో.